నమస్తే ఏబిఎన్ లోకల్ కి స్వాగతం. ఆర్టీసీ సమ్మెపై జడ్జి ముందు వాదనలు ముగిశాయి. అడ్వకేట్లు ఆ వివరాలను మీడియాతో పంచుకుంటున్నారు. లైవ్ లో చూద్దాం. లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సిలియేషన్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఈ ఇల్లీగల్ స్ట్రైక్ పార్టిసిపేట్ చేస్తే అది ఇల్లీగల్ స్ట్రైక్గా డిక్లేర్ చేస్తున్నాం. కాబట్టి ఈ యూనియన్స్ని స్ట్రైక్ వెళ్లకుండా డ్యూటీస్లో ఉండమని చెప్పి కూడా ఆర్డర్స్ ఇచ్చారు. అయితే వాళ్ళు ఆ కన్సిలియేషన్ ప్రొసీడింగ్స్లో ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేయకుండా ఆబ్సెంట్ అయ్యారు. దానికని ఫెయిల్యూర్ రిపోర్ట్ కూడా మేము గవర్నమెంట్కి కన్సిలియేషన్ ఆఫీసర్ అంటే జాయింట్ కమిషనర్ లేబర్ సబ్మిట్ చేస్తున్నారు. దాని తర్వాత గవర్నమెంటు లేబర్ కోర్టుకు పోతుంది. ఆ ప్రొసీడింగ్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు ఎటువంటి ఆర్డర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిటిషన్స్ అన్నట్టుగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగట్లేదు. మేము అన్ని విధాలుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అంతకు ముందు ఉన్నటువంటి 10,000 బస్ ఫెసిలిటీస్ కంటే 11,000 ఫెసిలిటీస్ మేము కలుగు చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి ఆర్డర్ ఇప్పుడు అవసరం లేదు. మేము కౌంటర్ ఫైల్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి నేను విభేదించాను. మీకు ఎక్కడ ఉన్నాయి ఈ అన్ని బస్సులు కూడా, ఈ 10,000 బస్సులు కూడా పని చేయట్లేదు కదా, అన్ని డిపోలో ఉన్నాయి. మీరు ఏ బస్సులతోటి మీరు ప్రజలకి సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయం కలుగు చేస్తున్నారు అంటే ప్రైవేట్ బస్సులను తీసుకొచ్చి మీరు రన్ చేస్తుంటే మరి అక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళకైనా ఇబ్బంది అవుతుంది కదా. ఈ 10,000 బస్సులు కాకుండా కూడా ప్రైవేట్ బస్సులు అన్నీ ఉన్నా కూడా ఇంకా అసౌకర్యంగానే ఉంది. అయినా కూడా మీరు ఇది ఆపి అది చేశారంటే అది ఇబ్బంది అవుతుంది. ఈవెన్ ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు. ఎందుకంటే టీవీల్లో ప్రతి నిమిషము చూపిస్తున్నారు బస్ స్టాండ్లో ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్స్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా ప్రైవేట్ ఆపరేటర్లు వీళ్ళ దగ్గర ఎక్కువ ఫీజు రికవర్ చేసి ఛార్జెస్ రికవర్ చేసి కామన్ మ్యాన్కి ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా కోర్టు డైరెక్షన్ ఇస్తే వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తే ఈ శుభ్రంగా ఈజీగా ఎవరికి అసౌకర్యం లేకుండా జరుగుతుంది. తర్వాత విషయాలు తర్వాత తెలుసుకోవచ్చు. రేపు మీరిద్దరూ ఒకటైపోతారు. ఇప్పుడు ప్రజలు పడే బాధలకి ఎవరూ ప్రత్యామ్నాయం చేయలేరు, ఎవరికి వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వలేరు, వాళ్ళ సఫరింగ్కి ఎవరూ బాధ్యత తీసుకోలేరు. కాబట్టి అది వాళ్ళు చెప్తుంది కరెక్ట్ కాదు. ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయమైన డైరెక్షన్ ఇవ్వండి అంతకుముందు ఇచ్చినట్టుగానే అని చెప్పడం జరిగింది. దానికి కోర్టు ఈరోజు ఈ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ చెప్పిన విధంగా మీరు 10,000 కంటే 11,000 రన్ చేస్తున్నారు, అన్నీ సక్రమంగా చేస్తున్నారు కాబట్టి అది కరెక్టా కాదా నేను డిస్ప్యూట్ చేస్తున్నాను. కాబట్టి వాళ్ళు సరైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అవునా కాదా అనేదానికి ఆల్ డిపోల్లో డిపో మేనేజర్లు అక్కడ పరిస్థితిని అసెస్ చేసి అసౌకర్యంగా ఉందా, సరిగా చేస్తున్నారా లేదా అన్ని రిపోర్ట్ తీసుకొని 10వ తారీఖుకి కోర్టుకి సమర్పించాలి ఆ రిపోర్టు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఫర్దర్ ఆర్డర్స్ గురించి మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పి ఈరోజు గవర్నమెంట్కి తర్వాత ఆ అసోసియేషన్ ఇద్దరు అసోసియేషన్లు కూడా నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు కూడా గవర్నమెంట్ ద్వారానే సర్వ్ చేయమని చెప్పి కూడా ఇచ్చి కేసు 10వ తారీఖుకి పోస్ట్ చేయడం జరిగింది. సమ్మె విరమించడానికి కోర్టు ముందు మా ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత అంతకుముందు కోర్టు ఆర్డరు చూసిన తర్వాత కన్సిలియేషన్ ఆఫీసరు ఇచ్చిన ఆర్డర్ను బేస్ చేసుకొని అది దాన్ని ఇల్లీగల్గా డిక్లేర్ చేస్తూ సమ్మె విరమించమని డైరెక్షన్ ఇవ్వడానికి ఇనిషియల్గా కోర్టు ఒప్పుకుంది. అయితే గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు, ఆ అవసరం లేదు, అది వాళ్ళ ఇష్టము స్ట్రైక్ విరమించుకుంటారో లేదో, కోర్టు ఈ పరిస్థితిలో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పిటిషనరు అనుకున్నట్టుగా ప్రజలకు అసౌకర్యం జరుగుతుందనే ఆయన కేసు. కానీ మేము చెప్తున్నాం కదా పిటిషనర్ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మేము అన్ని బాధ్యతలు తీసుకున్నాం, అన్నీ ప్రత్యామ్నాయాలు చేస్తున్నాం. 10,000 బస్సులు ఆర్టీసీ ఉంటే 11,000 నడుపుతున్నాం. కాబట్టి ఎక్కడ ప్రజలకు అసౌకర్యం ఉంది? అలాంటప్పుడు కోర్టు ఇంటర్ఫీర్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. వాళ్ళ వాదనలు రికార్డ్ చేసిన తర్వాత కోర్టు ఎటువంటి ఇంటీరియర్ ఆర్డరు ఇవ్వకుండా
వాళ్ళు చెప్పింది అవునా కాదా, వాస్తవంగా ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయా లేవా అనేది కన్సర్న్ డిపోలు దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చి 10వ తారీఖు రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంటే మరి గవర్నమెంట్ అపోజ్ చేస్తుంది కాబట్టి నాకు ఆశ్చర్యంగా ఉంది. అదే వాళ్ళకి కానీ నేను వేసిన